हेलो फ्रेंड्स मनम टेस्टीगा अलागे ज्यूसीगा उंडेटुवंटी पनीर पॉकेट्स नी एला तयार चेसुकोवच्चो चूद्दाम। मुंदुगा 200 ग्राम्स पनीर नी तीसुकोनी ई विधंगा तुरुमुकोवाली। इला पनीर नंतटिनी कूडा पूर्तिगा तुरुमुकुन्न तर्वात इंदुलोकी पाव कप्पु सन्नगा चाप चेसुकुनेटुवंटी ड्राई फ्रूट्स नी वेसुकोवाली। इक्कड नेनु बादाम पिस्ता अलागे काजू नी याड चेस्तुन्नानु। मीकु नच्चिन ड्राई फ्रूट्स एदैना सरे वेसुकोवच्चु। अलागे पाव कप्पु मिल्क पौडर ఒక పించ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి। వీటితో పాటు ఎండు కొబ్బరి తురుముని కూడా ఒక పావు కప్పు యాడ్ చేసుకొని వీటన్నిటిని పన్నీర్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి। ఈ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కావాలంటే ఇలాగే డైరెక్ట్ గా కూడా తినేయొచ్చు। ఇప్పుడు ఈ విధంగా ముద్దగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్ లోకి 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి। మీరు కావాలంటే ఇందులోకి ఒక పించ్ salt ని యాడ్ చేసుకోవచ్చు। salt వేసుకోకపోయినా కూడా పర్వాలేదు। ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అలాగే ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళని కలుపుకొని పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా ముద్దగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం వీటిని చపాతీలాగా తయారు చేయాలి। ఇప్పుడు 10 నిమిషాల పాటు దాని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక pan పెట్టి ఇందులోకి 1 కప్పు పంచదార 1/2 కప్పు నీళ్ళని పోసుకోవాలి। ఇది ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి। ఇది మరిగేటప్పుడు ఒకటి లేదా రెండు యాలకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మరిగిస్తే మంచి సువాసన అనేది వస్తుంది। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మరొక 5 నిమిషాల పాటు చేతితో బాగా ప్రెస్ చేయాలి। ఇప్పుడు అందులోంచి కాస్తంత తీసుకుంటూ చిన్న చిన్న చపాతీలాగా మనం తయారు చేయాలి। ఇలా చిన్న చిన్న చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన కాస్తంత వాటర్ అప్లై చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి పనీర్ స్టఫింగ్ ని దీని మధ్యలోకి పెట్టుకోవాలి। ఇలా మధ్యలోకి పెట్టుకున్న తర్వాత ఈ చపాతీని దీని చుట్టూ బాగా కవర్ అయ్యే విధంగా మడుచుకోవాలి। ఇలా పనీర్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నెమ్మదిగా ఈ విధంగా మడుచుకున్న తర్వాత కాస్తంత నీళ్ళని దీనిపైన అప్లై చేసినట్లయితే ఇది ఫ్రై చేస్తున్నప్పుడు ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అలాగే ఉంటుంది। ఈ పాకెట్స్ అనేవి విడిపోకుండా నీట్ గా ఉంటాయి। ఈ విధంగా నీళ్ళని అప్లై చేసుకున్న తర్వాత ఇదే విధంగా అన్ని పాకెట్స్ ని కూడా మనం తయారు చేసుకోవాలి। ఇలా అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి। డీప్ ఫ్రై కి ఆయిల్ ని లో టు మీడియం హీట్ లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి। మన ఇంట్లో ఎప్పుడైనా సరే పాలు గనుక విరిగిపోయినట్లయితే ఆ విరిగిపోయినటువంటి పాలతో కూడా ఈ పనీర్ పాకెట్స్ ని తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయాలి। ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు బయటికి తీసేసుకోవాలి। ఇలా బయటికి తీసేసుకున్నటువంటి ఈ పనీర్ పాకెట్స్ ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలోకి వేసుకోవాలి। ఇలా పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత ఇది బాగా పిల్చుకునేంత వరకు అలాగే ఉంచి వీటిని ఇప్పుడు బయటికి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పనీర్ పాకెట్స్ రెడీ అయినట్లే। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్।